జై జలగాన 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 జై జలగాన
ఈనాడు కేంద్ర ప్రభుత్వం పెంచిన పంట గ్యాస్ ధరలను తగ్గించాలని చెప్పని రోడ్డు మీద నిరసన కార్యక్రమాన్ని చేపట్టి కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసన కార్యక్రమాన్ని చేపట్టి ఆ యొక్క నిరసన తెలియజేయడం జరిగింది. ఇలా బీజేపీ అంటే భారతీయ జూటా పార్టీ, అది చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అధికారంలోకి వచ్చడం కోసం అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని చెప్పమని చెప్పారు. ఈ 8 ఏళ్ల పాలనలు చూసినట్టయితే అన్ని ధరలు పెంచడమే కాక ప్రజల సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్న ప్రభుత్వం ఈ బీజేపీ పార్టీ. ఇప్పటికన్నా మొన్న హైదరాబాద్కు నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఏం చెప్పిండంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పిండు. సబ్కా సాత్ సబ్కా వికాస్ కాదు, సత్యనాశ్వరే పూరా ఏ మోడీ పాలనమే. ఈ మోడీ ఎప్పుడైతే పరిపాలన చేపట్టిండో ఈ భారతదేశం మొత్తం ఆర్థిక రంగంలో పూర్తిగా పతనం అయిపోతుంది. ఇలా చూసినట్టయితే ప్రపంచ దేశాలలో మన యొక్క రూపాయి విలువ పతనం అయిపోయి ఇలా పేద విద్యార్థులు విదేశాలకు వెళ్ళడం కోసం డాలర్ విలువ డాలరు బలపడి మన రూపాయి విలువ తగ్గిపోతుంది. ఇలా ఏంటంటే మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అని చెప్పన్నాడు. మీరు మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియాతో భారతదేశం ఏ వైపు అభివృద్ధి చెందిందో అని చెప్పని మేము నరేంద్ర మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా మీరు సామాన్య మధ్యతరగతి మహిళల మనోభావాలకు అనుగుణంగా మీరు పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలి. అదేవిధంగా రోజువారీగా 50 పైసలు, 30 పైసలు, 20 పైసలు పెట్రోల్ డీజిల్ ఛార్జీలు కూడా మీరు పెంచుతారు. వాటిని కూడా బేషరతుగా తగ్గించి భారత సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పని టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు శ్రీ కేకే అన్న గారి ఆదేశాల మేరకు గౌరవనీయులు జగిత్యాల శాసనసభ్యులు సంజయన్న గారి సూచనల మేరకు ఈరోజు జగిత్యాల పట్టణంలోని తహసీల్ చౌరస్తా వద్ద పట్టణ టీఆర్ఎస్ చోరులంతా కలిసి కూడా పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలకి నిరసనగా ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశ ప్రజలందరినీ పీల్చి పిప్పి చేసే విధంగా ఆర్థికంగా వారిని దిగదారుస్తూ మనోవేదనకు గురి చేస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న మరి ఎప్పటికప్పుడు డీజిల్ పెట్రోల్ ధరలు పెంచుతూ తద్వారా దాని ప్రభావం రవాణా వ్యవస్థ మీద పడి నిత్యావసర సరుకుల ధరలు పెరిగి ప్రజా జీవనం అస్తవ్యస్తమైన సమయంలో మరి బీద బలహీన వర్గాలు ఎక్కువగా ఉండే దేశం మన భారతదేశం. మరి కార్పొరేటర్లను పెంచుతూ కార్పొరేట్ వ్యవస్థను పెంచుతూ వారికి తొత్తుగా మారి ప్రజలను మామూలు మధ్యతరగతి ప్రజలందరినీ కూడా మరీ దారిద్రరేఖకు దిగువగా తీసుకెళ్లే విధంగా ఒక్కొక్క కార్యక్రమాలు వారు చేపడతా ఉన్నారు. అచ్చేదిన అనుకుంటూ మరి మంచి మంచి వరాలు ఇస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలు. నిన్నటికి నిన్న గ్యాస్ సిలిండర్ ధరలు మరో 50 రూపాయలు పెంచడం జరిగింది. తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం టీఆర్ఎస్ పార్టీ తరఫున, ఎందుకంటే ఈ సంవత్సరంలోనే ఇది 4వసారి ధరలు పెంచడం. 50 చొప్పున మరి ఇది ఎంతవరకు సమంజసమని వాళ్ళు అడుగుతున్నా ఉన్నారు. మహిళల వంటింట్లో కేంద్ర ప్రభుత్వం మంటలు పెడతా ఉంది, వండుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే నిత్యావసర ధరలు గాలికి గాలి గాలిలో ఆకాశాన్ని అంటుతున్నాయి డీజిల్ పెట్రోల్ ధరల వల్ల. మరి ఇటు వంట చేసుకునే పరిస్థితి కూడా లేకుండా 2014లో 410 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ధరను మరి నిన్న 50 రూపాయలు పెంచడంతో ఈరోజు 1105 రూపాయలకు చేరింది. మరి ఏం వండుకొని తినాలి, ఏం తినాలి, పండే పరిస్థితి లేదు. మొన్న మోదీ గారు జాతీయ కార్యవర్గ సమావేశాన్ని హైదరాబాద్లో చేసుకుని దేశ ప్రజలందరికీ ముఖ్యంగా మహిళలందరికీ మంచి గిఫ్ట్ ఇచ్చారు, శుభాకాంక్షలు నిజంగా. ఎందుకంటే వండే పరిస్థితి లేకుండా మంట పెట్టారు, కళ్ళలో కూడా మంట పెట్టిన పరిస్థితి, కట్టెలపోయే దిక్కన్నట్టు చేస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు మా టీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా దాన్ని నిరసిస్తూ ఖచ్చితంగా మోదీ ప్రభుత్వం మరి పేద ప్రజల పక్షాన నిలిస్తే, పేద మధ్యప్రదేశ్ పక్షాన నిలిస్తే, నిజంగా ప్రజల గురించి ఆలోచించినట్టయితే కార్పొరేట్ల తొత్తు కాదు, మేము ప్రజల కోసమే పనిచేసే పార్టీ, ప్రజల క్షేమం కోసమే పనిచేసే పార్టీ అని మేము అనుకున్నట్టయితే పెరిగిన ధరలన్నింటినీ కూడా గ్యాస్ సిలిండర్ల ధరలని పెట్రోల్ డీజిల్ ధరలను కూడా వెంటనే తగ్గించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము టీఆర్ఎస్ పార్టీ తరఫున. మరి అదేవిధంగా ఖచ్చితంగా పేద ప్రజల పక్షాన మధ్యతరగతి ప్రజల పక్షాన నిలవాలని కోరుకుంటా ఉన్నాము. మోదీ గారు ఒక్కసారి ఆ కార్పొరేటర్లను అంబానీలను అదానీలను వాళ్ళ వైపు చూడడం మళ్లించి ఒక్కసారి మీ కన్ను భారతదేశం మీద ఆ ప్రజల మీద పేద మధ్యతరగతి ప్రజలందరి మీద ఒక్కసారి దృష్టి సారించండి. వాళ్ళు ఎంత అస్తవ్యస్తమైన ప్రజా జీవనం గడుపుతున్నారో మీకు తెలుస్తుంది. మరి సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటున్నారు, మరి ఎక్కడుందో వికాసం ఎక్కడ ఉందో
అక్కడక్కడ అస్తవ్యస్తమైన ప్రజా జీవనం కనిపిస్తూ ఉంది. ఒక్కసారి గల్లీ గల్లీ తిరిగి చూడండి, పేద మధ్యతరగతి ప్రజలను చూడండి. మీరు అందిస్తున్నటువంటి పథకాలు మరి ఎలాంటి యోగక్షేమాలను అందిస్తున్నాయో ఒక్కసారి చూడండి. మరి మా మహిళలు అయితే ఈరోజు ప్రతి వంటింట్లో కూడా ఒక అప్పడాల పట్టు కర్ర పట్టుకొని ఉరికొస్తారు మీ దగ్గరికి. మీ పని చెప్పే పరిస్థితి వచ్చింది, బీజేపీ పని చెప్పే పరిస్థితి వచ్చింది. బీజేపీని మరి ఢిల్లీ ఢిల్లీకి మొత్తం అక్కడ దాకా తరిమి కొట్టే పరిస్థితి తీసుకురాకండి. మా తెలంగాణ ప్రజలకు మాత్రం కోపం వస్తే అప్పడాల కర్రలు అవన్నీ పట్టుకొని ఉరికొచ్చే పరిస్థితి ఉంటుంది. జాగ్రత్త అని మరొకసారి హెచ్చరిస్తూ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు వెంటనే తగ్గించాలని మా జగిత్యాల టీఆర్ఎస్ పార్టీ చైర్మన్ తరఫున మేము తీవ్రంగా దీన్ని పెరిగిన ధరలు వ్యతిరేకిస్తూ డెఫినెట్గా ఈ ధరలను తగ్గించాలని మరి మరొకసారి ఖచ్చితంగా మేము కోరుతున్నాము, ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మోదీ.